ఇందిర ఎవరా? పొగరగా ఎగిరిన భారతీయ జాతీయ పతాక ఆమె. ఇందిరా అంటే ఎవరు? అవును, ఎవరు? బహుశా ఇప్పటి తరానికి ఆమె ఓ తెలియని పేరు, కాని తెలియాల్సిన పేరు. ఆ క్యారెక్టర్ చదవాల్సిన ఓ పెద్ద పుస్తకం. ఇప్పుడన్నీ మన రాజకీయాల్లో కుక్కమూతి పిందెలు, బట్ ఆమె మన పాలిటిక్స్లో ఓ లెజెండ్. ఆమెకు కులం లేదు, మతం లేదు, కేవలం అభిమతం, తను, తన దేశం, అఫ్కోర్స్ తన అధికారం, అంతే. అణుపరీక్ష దగ్గర నుంచి అమెరికాను ధిక్కరించడం నుంచి బంగ్లాదేశ్ విముక్తి దాకా ఆమె ఓ భద్రకాళి, రుద్రకాళి. అమెరికా, పాకిస్తాన్ వంటి దేశాలు సైతం తెల్లారి లేస్తే ఆమె టెంపర్మెంట్ కోపాన్ని నానా దుర్భాషల్లో వ్యక్తం చేస్తున్నా సరే పోరా అనేసింది. తండ్రి వారసత్వం తనకు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చినా సరే తన మెదడుతోనే తనకంటూ ఓ బలమైన రాజకీయ వర్గాన్ని క్రియేట్ చేసుకుంది. ఆఫ్టర్ ఆల్, ఓ ఆడది, ఆటాడిస్తాం అనుకున్న వారిని పెద్ద పెద్ద తలలు పండిన నేతలుగా ఫోజులు కొట్టి సిండికేట్లు కట్టి తనపై కత్తి దూసిన ప్రతి ఒక్కరి నడ్డి విరగ్గొట్టిందామె. పాదాక్రాంతం చేసుకుంది. పేదల సంక్షేమం దిశలోనూ ఆమె నిర్ణయాలు ఓ ప్రపంచ మోడల్. మనం పదే పదే తిట్టుకునే ఆ ఎమర్జెన్సీ కాలంలో కూడా, నాడు ఉప్పొంగిన ప్రజాస్వామిక చైతన్య ఉద్యమ కాలంలో కూడా స్టేట్ లీడర్లు పుట్టుకొచ్చారే తప్ప స్టేట్స్ మెన్ ఎవరూ ఉద్భవించలేదు. జేపీ, వాజ్పేయి వంటి ఒకటి రెండు క్యారెక్టర్ల మినహా చాలా మందికి గొంతు దిగకపోవచ్చుగాక. కష్టమో నిష్ఠూరమో, అసలు ఆ ఎమర్జెన్సీ మరో 10 ఏళ్లు గనక కంటిన్యూ అయి ఉంటే ఈరోజు ఇండియా ఓ అగ్రదేశంగా బాసిల్లేది. ఇది అప్పట్లో కోట్ల మందిలో కలిగిన విశ్వాసం. ఎస్, తన అధికార రక్షణకు అనేకానేక వ్యూహాలు అణచివేతలు ప్రదర్శించి ఉండొచ్చుగాక, కానీ ఈ దేశ సగటు పేద విషయంలో గాని, స్థూలంగా దేశ రక్షణ విషయంలో గాని ఆమెది తిరగలేని ముద్ర. అవును, ఎవడెంత గీపెట్టినా సరే ఆమె పొగరుగా ఎగిరిన భారతీయ జాతీయ పతాక. ఆమె భారత రాజకీయాల్లో ఓ ప్రజాస్వామిక నియంత. ఆమె తన అంగరక్షకుల చేతుల్లో హత్యకు గురైనప్పుడు ప్రతి దేశవాసి గుండె ఒక్కసారిగా జారిపోయింది. రేపొద్దున ఈ దేశం స్థితి ఏంటి అని, అది ఆమె స్థాయి. అప్పట్లో ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్, తర్వాత ఇందిరాగాంధీ, ఇప్పటికీ మరొకరు లేరు, రాలేదు, బహుశా రారేమో కూడా. మన దేశపు రాజకీయాల స్వభావానికి అలాంటి నియంతే అవసరం. నియంతైనా సరే ఒకప్పుడు దేశంలో ప్రతి బిడ్డకు తల్లిగా, ప్రతి తల్లికి ఓ బిడ్డగా బాసిల్లింది. అది ఇందిరా అంటే. అంతటి నియంత కూడా దుర్దినాలను, గ్రహణాలని చూసింది. తను అనుకున్న వాళ్లంతా తనను చేదరించుకున్న చీకటి రోజుల్ని మౌనంగా గమనించింది. జనాన్ని నమ్ముకుంది, జనంలో తిరిగింది, తిని తినక పల్లె పల్లె కలియదిరిగింది. కవి, సీనియర్ జర్నలిస్ట్ రజా హుస్సేన్ ఓ ఉదాహరణ షేర్ చేసుకున్నాడు, అది చెప్పి ముగించుకుందాం. 1975 ఎమర్జెన్సీ విధింపు ఇందిరమ్మ చేసిన పెద్ద తప్పు. ఆ తర్వాత ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఆమె. ఆమె పార్టీ షరామామూలే అన్నట్లు అధికారంలో ఉన్నప్పుడు ఈ గల్లా మూగిన వారంతా ఆమెకు దూరమయ్యారు. చివరకు ఎమర్జెన్సీని సమర్థించిన జలగం వెంగళరావు, బ్రహ్మానందరెడ్డితో సహా భారత యుద్ధంలో అందరినీ కోల్పోయిన దుర్యోధనుడిలా అయిందామె. ఇంకా ఇందిరా క్లోజ్ అన్నవాళ్లు ఉన్నారు, అయినా ఆమె ధైర్యం కోల్పోలేదు. ఇందిరా కాంగ్రెస్తో జనం ముందుకొచ్చింది. ఆవు దూడను బ్రహ్మానందరెడ్డి తన దొడ్లో కట్టేసుకున్నాడు. ఆ తర్వాత ఎన్నికల్లో ఇందిరా ఒంటరిగానే పోరాడింది. ఆమె చేసిన తప్పు తెలుసుకుంది, అందుకే ప్రజలకు చేరువ కావడానికి విస్తృతంగా పర్యటించింది. ఆ పర్యటనలో కూడా 10 మంది కూడా వెంట ఉండేవారు కాదు, అయినా వెనక్కు తగ్గలేదు, కుంగిపోలేదు. ఇలా పర్యటిస్తూ ఓ రోజు మంగళగిరికి వచ్చారు. ఓ అంబాసిడర్ కారు, ఓ అంగరక్షకుడు, తోడుగా స్థానికుడైన గోలి వీరాంజనేయులు. కొన్నేళ్లలోకి నేరుగా వెళ్లి నేను ఇందిరాగాంధీని మిమ్మల్ని కలవడానికి వచ్చానని చెప్పేవారు. నాయబ్ సాబ్ గల్లీలో ఓ ముస్లిం ఇంటికి వెళ్లినప్పుడు నేను వెంట వెళ్లాను. 6 బయట నులక మంచం వేసి ఉంది. ఇందిరా మంచంపై కూర్చున్నారు. ఇంతలో ఇంటిలో వాళ్ళ బయటకు వచ్చారు. మై అందర్ ఆసక్తి, నేను లోపలికి రావచ్చా అని అడిగారు. వాళ్ళు రెండమ్మా అన్నారు. నేరుగా ఇంటిలోకి వెళ్లి తినడానికి ఏమైనా ఉందా అని అడిగారు. వాళ్ళు తడబడుతూనే కూర సట్టి చూపించారు. చెంచాతో కూర నోట్లో వేసుకున్నారు. రోజు ఏం తింటారు, ఎలా ఉంటున్నారు, ప్రభుత్వ సాయాలు అందుతున్నాయా అంటూ ఆత్మీయంగా అడిగారు. నాకైతే కళ్ళు చెమర్చాయి, ఎందుకంటే ప్రధానిగా, నెహ్రూ గారి బిడ్డగా సకల సుఖాలను అనుభవించిన ఇందిరా ఇలా రోడ్డెక్కడం నిజంగా బాధగా అనిపించింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఇందిరా అఖండ విజయం సాధించారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి ఎన్నికల్లో ఆమె నమ్మిన వారందరికీ టికెట్లు ఇచ్చారు. అందులో గోలి వీరాంజనేయులు కూడా ఉన్నారు. గతంలో కౌన్సిలర్గా ఓడిన ఆయన ఏకంగా ఎమ్మెల్యే అయ్యారు, ఆ తర్వాత మంత్రి. ఇందిరా అంటే ఓ విశ్వాసం, ఇందిరా అంటే ఓ నమ్మకం అని రుజువు చేశారు. రాజకీయాల్లో ఇందిరకు సాటి లేరు,
రారు కూడా.